ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మన రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు రావు, పెట్టుబడులు ఎవరు పెట్టరని ప్రతిపక్షాలు విమర్శించి ఎంతో ఇదిగా విమర్శలు ఎల్లువెత్తుతున్న సమయంలో నా రాష్ట్రంలో పెట్టుబడులకి అనుమతి ఉంది, అనుకూలత ఉందని విశాఖపట్నానికి ప్రపంచ పారిశ్రామిక వ్యక్తులందరినీ తీసుకొచ్చి 13,56,000 కోట్లతో 6 లక్షల మంది ఉద్యోగాలను కల్పిస్తూ పరిశ్రమలు పెట్టడానికి అనుమతి తీసుకొచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి పారిశ్రామికవేత్తకి కూడా మీరు మా రాష్ట్రంలో పని మొదలు పెట్టడానికి 20 రోజుల్లో అనుమతి ఇస్తానని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల అభివృద్ధిని కోరుకుంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు మళ్లీ విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకున్న తెగువకి మనమందరం కూడా సహకరించి 2024లో మళ్లీ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, అదేవిధంగా మన కొవ్వూరు నియోజకవర్గం నుంచి మన వనితమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని తెలియజేస్తూ జై జగన్ జై జగన్ జై జగన్ వనితమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వనితమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వనితమ్మ గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై వనితమ్మ జై వనితమ్మ. సాగల్ మండల పార్టీ అధ్యక్షులు దుర్గా మల్లేశ్వరిని మాట్లాడాలని కోరు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ మహిళా ముద్దుపెట్ట హోంశాఖ మంత్రివర్యులు తానేటి వంతు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి మన ఆంధ్రుల ఆశా జ్యోతి ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి కొన్ని 100 కంపెనీలని మరి మొన్నటి రోజున విశాఖపట్నం తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే దిశగా మరి వాళ్ళందరినీ కూడా ఓకే చేయటం మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు మరి జగన్ గారు మరి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ వ్యవస్థని చాలా మటుకు తగ్గించారు. మరి ఈ కంపెనీలన్నీ మరి ఇక్కడ పెట్టుబడులు పెట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆ కంపెనీలన్నీ కూడా రన్ అవుతే మరి నిరుద్యోగ వ్యవస్థ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో కనిపించదని మరి అలాగే మన ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా చాలా రుణపడి ఉంటామని మరి తెలియజేసుకుంటున్నాను. అలాగే మన రాష్ట్రంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ ముందు పాదయాత్రలో మరి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మరి హామీలన్నింటినీ కూడా ఈ రోజున ప్రతి పేదవాడికి లబ్దిదారుడికి అందరికీ కూడా చేరేటట్లు వాలంటరీ వ్యవస్థ ద్వారా మరి మన నాయకులకి ఏ విధమైనా సరే ఇబ్బందులు లేకుండా మరి వాలంటరీల ద్వారా మరి ఆ పథకాలు అందించడం జరుగుతుంది. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ 175 నియోజకవర్గం చేయకుండా మనమందరం కూడా ఏకతాటి గతంలో 25,000 మెజార్టీ వచ్చింది. మరి ఈ రోజున చూస్తే మనం ఇచ్చారు హామీలన్నీ కూడా మరి మనం నెరవేర్చాము. ప్రతి వాటర్ దగ్గరికి ప్రతి కుటుంబానికి మన తానేటి వంతి గారికి మరి గతంలో 25,000 సుమారు మెజార్టీ తీసుకొచ్చాం, ఈసారి 100,000 ఓట్ల మెజార్టీ మనం తీసుకొస్తామని మరి సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. Thank you.
రిపేర్ సొసైటీ అధ్యక్షులు ముద్రకి ముఖ్య అతిథి మేడం గారు మంత్రి వర్గుల గారికి అలాగే ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ అలాగే పత్రికా విలేకరులకి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ఒక శుభాకాంక్షలు ఇప్పటిదాకా పెద్దలో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల గురించి గాని మన వచ్చిన కంపెనీల గురించి గాని చెప్పారు మనం ఏమీ చెప్పకుండానే ఒక్క రూపాయి లంచం లేకుండా 450,000 ఉద్యోగాలు సచివాలయం గాని క్వాలిటీ వ్యవస్థ ద్వారా గాని 5,000 నుంచి 30,000 రూపాయల శాలరీ వరకు ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక రికమెండేషన్ లేకుండా ఆనాడే సీఎం అయిన మర్నాడే 450,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈ 4 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం అనేక పథకాలు ఇవ్వడం జరిగితే చాలా మంది ఈ జగన్ పట్టణం అవ్వడం తప్ప ఈ అభివృద్ది లేదు అది లేదని చాలా మంది వాళ్ళ ఇష్టం వచ్చిన మాట్లాడుతూనే వచ్చారు కానీ ఒక్క దెబ్బ కొట్టాడు నిజంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగదు అలాంటి మీటింగ్ ఎంతమంది వచ్చారో ఎన్ని కోట్లాధిపతులు వచ్చారో మీ అందరూ తెలుసు వారందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒకే రోజు ఎంఈఓలు రాయించి మరి సుమారు 6 లక్షల ఉద్యోగాలు అంటున్నారు 6 లక్షల మంది అంటే కనీసం వాళ్ళ భార్య బిడ్డలు 20 లక్షల మంది ఈ రోజు అడుపు నిండా భోజనం చేసే విధంగా ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది మరి అలాంటి ముఖ్యమంత్రి దొరకడం మన అందరూ అదృష్టం కానీ ఆ ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడం కూడా మన అందరూ అదృష్టం ఆయన బాగుంటేనే మేడం గారు బాగుంటారు మేడం గారు బాగుంటే మనందరం బాగుంటాం ఈ రోజు మైక్ పట్టుకున్నా స్టేజ్ అనగా చాలా మంది రకరకాలుగా బాగుపడి తెల్ల సొక్కలేసి ఈ రోజు చిన్న చిన్న పిచ్చిపోతులకు వస్తున్నారు మీరందరూ గుర్తుపెట్టుకోండి ఆ ఫ్యాన్ నేను ఉంటే మీరు బాగుంటారు మేము బాగుంటాం అంతే తప్ప ఇక్కడ మేడం గారు ఉండరు గోపాలపురం నియోజకవర్గం వెళ్లిపోతారని చెప్పి చిన్న చిన్న ఫేస్బుక్ లో ఆలే క్రియేట్ చేసి సొసైటీ పేషెంట్ అయినా కౌన్సిలర్లు అయినా కార్పొరేషన్లు అయినా రకరకాల సర్పంచ్ ఎంపీటీ జడ్పీటీసీలు అయినా అదంతా ఆవిడ పుణ్యమే ఆవిడ బీఫామ్ ఇస్తేనే మనందరూ నగ్గాం అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అంతే తప్ప బయట మాత్రం మీ ఇష్టం పిచ్చుకోతలు పోయొద్దు అని చెప్తున్నాను నేను ఆవిడ 100% ఊరే మరలా నగ్గడం కనుకో ఎవరిన్నాను ఉందాక అప్పుడు దుర్గమల్లేశ్వరి చెప్పాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తిరిగినప్పుడే మనం నిజంగా పార్టీల మీద నగ్గాం ఆ తర్వాత మనం ఎన్ని ఇళ్లస్థాలు ఇచ్చాం ఎన్ని పెన్షన్లు ఇచ్చాం ఎన్ని ఇల్లు ఇచ్చాం ఎన్ని పథకాలు ఇచ్చాం ఆ పథకాలు మనందరం దగ్గర నుండి మొన్నే ఒక వాలంటరీ వ్యవస్థ అలా గ్రోసార్థులు పెట్టుకుని వాళ్ళందరితో జాగ్రత్తగా మనం కష్టపడి పనిచేయగలిగితే మరలా మేడం గారు ఎవరైతే కోతలు కూసారో ఆ కోతలు కూసిన అందరూ షెడ్ కింద వస్తారు తొందరలోనే వస్తారు రావాలి కూడా వస్తేనే వాళ్ళు బాగుంటారు లేకపోతే బాగోరు అందులో దయ నుంచి ఎవరిని విమర్శించినట్టు కాదు మీరు అర్థం చేసుకుని పార్టీ బాగుండాలి అలాగే రేపు జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా మనందరం కూడా మోపడమ్మడిగా ఒక రోజు ముందు వచ్చి మరి మీటింగ్ పెట్టుకుని మర్నాడు పొద్దున కూడా అందరూ ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి మన నియోజకవర్గం ఎన్నో ఓట్లు కూడా మేడం గారి సమక్షంలో అందరం ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్లి ఓట్లేసి మెజార్టీతో నెగ్గిస్తే ఆ ఎమ్మెల్సీ నగ్గడం ఖాయం కానీ మన నియోజకవర్గం ఒక కలిసి ఉందని చెప్పి ప్రభుత్వానికి తెలియాలి తెలిసేసే బాధ్యత ఈ కౌన్సిలర్లది ఎంపీటీసీలు జడ్పీటీసీలు దాని నుంచి మీరు అందరూ కూడా విడివిడిగా వెళ్ళొద్దు అందరూ ఆ రోజు పొద్దున్న మేడం గారి దగ్గరికి వచ్చి ఇక్కడ టిఫిన్ చేసి మీరు అందరూ బయలుదేరి వెళ్తే పార్టీకి సంతోషంగా ఉండదని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మా మేడం గారికి మరొకసారి శుభాకాంక్షలు చెప్పండి ఇప్పుడు మన ముఖ్యంగా అతిథి మంత్రివర్యులైన శ్రీమతి తానేటి వంతు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.